ఆ దిక్కుమాల కుక్కమహారికి చలాకళ్ళ జోడెందుకురా చావటాన్ని. ఆలోచించగా ఆలోచించగా నాకు ఐడియా తట్టింది అమ్మా. నేను ఈ నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే నా లుక్ ఎట్టుందో ఎవరూ పసిగట్టలేరే అమ్మా. ఎలా ఉండే అమ్మా నా ఐడియా? ఏంటి మొహం కడుకున్నట్టుంది గాని ఈ పెళ్లి చూపుల్లో కూడా తింగర చేస్త చేశావంటే ఇక చస్తేనికి పెళ్లి సంబంధాలు చూడండి. నేను ఏమక్కర్లేదు, ఈ సంబంధం ఖాయమైపోతుంది చూసుకో. రండి అల్లుడు గారు. అలా పడిపోయినట్రా? శుభం గాజు పగిలితే శుభం అంటారు. ఏం శుభం లేండి అన్నయ్య గారు, గాజు పగిలితే అసలు రంగు బయటపడుతుందని నా భయం. ఓ అర్థం పోయింది కదా, ఆ కళ్ళజోడు తీసేయండి అల్లుడు గారు. పర్వాలేదు రండి, ఇది ఉంటే సగం పరమైన దక్కుతుంది. రాదేమ్మండి, కాకి చూపు చూసుకుంటూ జాగ్రత్తగా పద. అల్లుడు గారు అమ్మాయి వచ్చింది. తీసుకోండి అమ్మా. వద్దండి, మీరు తీసుకోండి. బాబు పిల్లలు ఒకసారి చూడండి. అలా చూడండి, నేను పిల్ల నాకెందుకు పాలకోవాలిగా. ఇవాళ లేవండి, లేని చెప్తాను. మర్యాదగా నా గడప దాటండి, పోండి. కూర్చో బాబు, కూర్చో. పలహారాలు అవి ఏమీ వద్దు, ముందు పిల్లని తీసుకురండి అన్నయ్య గారు. అదిగో మాటల్లోనే పలహారాలు వచ్చేసాయి, మీరు ఇది కాస్త రుచి సులువు అమ్మాయి ఇచ్చేస్తుంది. పలహారాలు అవి నాకు కంటపడడానికి వీల్లేదు, అవి మూల పెట్టేసేయండి. ఇక్కడ పెట్టవే, కాస్త తీసుకోండి అల్లుడు గారు. వద్దులేండి, నన్ను టెంప్ట్ చేయకండి. అదిగో అమ్మాయి ఇచ్చింది బాబు. పలహారాల సైడ్ కాకుండా ఇంకో సైడ్ కూర్చోబెట్టండి. అలా కూర్చోబెట్టరే, కూర్చోమ్మా. మీ పేరేమిటి? మండోదరి. ఓ ఐ సీ, నా పేరు సుబ్రహ్మణ్యం. మీ అభిరుచులు ఏమిటి? నా అభిరుచి నానబెట్టిన వడపప్పులో ఉప్పు కారం పచ్చిమిరపకాయలు వేసుకుని నిమ్మరసం పిండి లాగించేయటం. అమ్మా అభిరుచి అంటే నింగిరుచి అని కాదు, అది వేరు. ఏమిటి, మీకు వడపప్పు అంటే ఇష్టమా? నాకు అదంటే ప్రాణం. అసలు మీరు ఎప్పుడైనా ఆవకాయలో కంది పడేసుకు తిన్నారా? బోల్డ్ సార్లు తిన్నా. మాగాయిలో మీగడ పెరుగు వేసుకుని తింటే ఆహా నా రాజా. అన్నయ్య గారు అమ్మాయికి తిండి అవి ఎక్కువ అనుకుంటాను. ఉన్నమాట చెప్పకే, దానికి అది ఒక్కటే వీక్నెస్ అక్కయ్య గారు. అన్నయ్య గారు మండోదరి అంటే కప్ప పొట్ట కలది అని కదూ అర్థం. మరేనమ్మా, మీ అబ్బాయికి కుక్క చూపు ఉందని విన్నాను. మరే కుక్క చూపుకి కప్ప పొట్టకి మా బాగా సరిపోయింది, ఏ ముహూర్తాలు పెట్టించేద్దావా? శుభం. ఏమైనా నేను ఒప్పుకోనండి, వంకాయ కూర అల్లం పెట్టి వండితే అద్దరిందన్నమాటే. పొరపడుతున్నావు మండోదరి, అసలు వంకాయ వేపుడు చేస్తే ఆహా స్వర్గానికి అంగుళమే దూరం. మీకు తెలియక మాట్లాడుతున్నారు, వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇదిగో అసలు నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా, గుత్తి వంకాయ కూర ఉల్లి కారం పెట్టి చేసి దాన్ని వేసి శివంగి పులుసని తయారు చేస్తారు. ఆహా అది తింటే అంతే మాటలేవు. చాలండి పెద్ద చెప్పచారు. మంచి పదునైన పనసకాయని చేయి తిరిగిన వాడు తరిగాక కూర చేసుకుని తింటే ఉంటుంది. మీ జీడిపప్పులు అసలు ఎందుకు పనికొస్తాయండి? పక్కన ఇంత వెన్నముద్ద పెట్టుకొని కొంచెం కొంచెం నంచుకుంటూ పనస కూర తింటుంటే ఆహా రాజా. వీళ్ళు ఇలా కూరల గురించి పచ్చళ్ళ గురించి చర్చించుకుంటూ కూర్చుంటే కాపురం ఎట్టా చేస్తారు, నేను నాయనమ్మని ఎప్పుడవుతాను? నా శ్రాద్ధం తమరు కాసింత నిశివర్ణో స్నోతకము స్వీకరింతురా. నిశివర్ణ ఏమిటండిది? అటువంటి మాటలు వాడి వారిని బెదరగొట్టుకున్నా, మామూలుగా మానవ భాష వాడు. ఆ నిశివర్ణో స్నోదకమును ఆంగ్లమున కాఫీ ఎందురు, అది నువ్వు తెలియదు మనకు మన శ్రాద్ధము. చూడండి మనం పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు శ్రాద్ధాలు కావాలి ఎందుకు లేండి? వాటిని గురించి సాయంత్రం మనం వాకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. అలాగుననే ఈ శుభ సందర్భమున నోటిని తీపి చేయుడు.
బావన్ ఏమిది ఎవరి తడు సునక లక్షణ సంజాతను వెళ్ళనున్నాడు ఒట్టే చెప్తున్నాను సార్ మీరు అన్న మాటలు ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు అదే నీకు కుక్క లక్షణం ఉందేమిటని అడుగుతున్నారు క్షమించాలి సార్ అదొక్కటే నా వీక్నెస్ సరే సరే ఈ శుభలగ్నమున మీ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి పద్మావతిని మా సుంఠ ఆనందమోహన్ ధర్మపత్నిగా స్వీకరించుటకు మా సమ్మతము తెలియపరచుచుంటిమి శుభం భూయాత్ ఒక్క గంట క్రితం వచ్చింటే బాగుండేది ఇందాక సాతాళించిన సనకలేసి వంకాయ కూర వండాను అదిరింది అనుకోండి ఆహా రాజా కొయ్యకుండా చెట్టుకే పండి పేరు వంకాయ మహో నువ్వు తిండి గురించి మాట్లాడడానికి ఒక సమయం సందర్భం ఉండ కదా అరే బిస్కెట్ ఉన్నాయే అది చూడండి కుక్క చూపులు చూడటానికి ఒక సమయం సందర్భం ఉండ కదా మీ కూతురు పద్మం కుర్రాడితో ప్రేమలో పడింది ప్రసాద్ సార్ ఏమిటి సార్ మనం కాస్త మాట్లాడుకోవాలి పద సార్ ఇలా శ్మశానంలో వాకింగ్ పెట్టారు ఏదైనా సీరియస్ మ్యాటరా అవును సీరియస్ మ్యాటరే మా అమ్మాయి ఓ కుర్రాడితో ప్రేమలో పడిందని ఎవడో దగుల్బాజీ వెధవ నాకు ఉత్తరం రాశాడు సార్ రాసిన తిట్టకండి సార్ పాపం వాడేదో మీకు మంచి చేద్దామని రాసుంటాడు ఎవరో మహానుభావుడు ఏమో ఎందుకు రాశాడో దరిద్ర కుంక వీక్షణ నుంచి ఆపంలోనే ఉండి 24 గంటల్లోపు ఆ ఉత్తరం రాసిన వెధవడం నాకు కనిపెట్టాలి సార్ అమ్మాయి గారితో స్నేహం చేస్తున్న కుర్రాడు ఎవరో కనిపెట్టాలా ఉత్తరం రాసిన మనిషి ఎవరో కనిపెట్టాలా సార్ ముందు మా అమ్మాయి మీద అభాండాలు వేస్తున్నా ఆ తలమాసిన వెధవడం కనిపెట్టు 24 గంటల్లోపు ఆ ఆకాశరామ్ అన్న పేరు నాకు చెప్పకపోతే నీ ఉద్యోగం ఊడిపోతుంది దట్స్ ఆల్ హలో మేము ఇక్కడ వేరే పిక్చర్ షూట్ చేస్తున్నామండి ఇక్కడ ఇద్దరు మగవాళ్ళు లవ్ డ్యూట్ పాడడం బాగుందనిపించి అది కూడా షూట్ చేసాం అన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ బాబు ఐ విష్ యూ వెరీ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ మా అమ్మాయిని చూపిస్తానని పార్కుకి తీసుకొచ్చి నా చేత పాట పాడించి తిక్కుమాలిన గంతులేయించి చివరికి సినిమాల్లో కూడా పడేట్టు చేసి నన్నొట్టి వెర్రి వెంగల పని చేస్తావా నిన్ను సార్ పాపం మీ చేతికి దెబ్బ తగిలింది ఏమిటి ఇప్పుడు పారిపోయినంత మాత్రం సరిపోదయ్యా రేపటి నుంచి నువ్వు ఆఫీస్ రావడానికి వీల్లేదు యు ఆర్ డిస్మిస్డ్ ఓకే ఓకే ఏం పర్లేదు